హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రేవతి వసంత్ సార్, మా పాపకి ఫోర్ హెడ్ చాలా పెద్దగా ఉంది, ఏం చేయాలో చెప్పండి సార్ ప్లీజ్. చాలాసార్లు అడిగాను, చెప్పండి. మనం గమనిస్తూ ఉంటాం చాలామంది చిన్నపిల్లలకి లేదా కొంతమంది పెద్దగైన వాళ్ళకు కూడా ఫోర్ హెడ్ అనేటువంటిది పెద్దగా ఉంటుంది. ఫోర్ హెడ్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో యూజువల్గా అది జెనెటిక్ ప్యాటర్న్ వల్లనే అలా ఫామ్ అవుతూ ఉంటుంది. బట్ చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అదే పనిగా ప్రత్యేకించి ఆయిల్స్ కానీ ప్రత్యేకించి హెయిర్ గ్రోత్ మెడికేషన్ కానీ ఏది వాడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఆ ఫోర్ హెడ్ ఏరియాలో కొంచెంలో కొంచెమన్నా హెయిర్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. బట్ స్టిల్ 15-16 ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఫోర్ హెడ్ అలాగే పెద్దగా ఉంది అంటే మనం ట్రీట్మెంట్ గురించి ఆలోచించవచ్చు. ఒకవేళ ఫోర్ హెడ్ మరీ ప్రామినెంట్గా కనిపిస్తుంది అంటే దానికి కావాల్సిన సర్జరీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళు కనుక చిన్న వయసులో ఉన్నారు, లెస్ దెన్ 15 ఇయర్స్ ఉన్నారంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ ఎటువంటి సర్జరీస్ జోలికి కానీ వెళ్ళొద్దండి. ధనిష్ట సార్, ఓన్లీ అబ్బాయిలకే చెప్తున్నారు, వాట్ అబౌట్ అమ్మాయిలు సార్? అమ్మాయిలకి చిన్న చిన్న గ్యాప్స్ ఉండే ప్యాచెస్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదా? మరేం సజెస్ట్ చేస్తారు? అమ్మాయిలకి కనుక స్కాల్ప్లో ప్యాచెస్ లాగా ఫామ్ అవుతున్నాయనుకోండి లేదా జుట్టు పలసబడుతుంది అనుకోండి, వాళ్ళకు కూడా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఆ ఏరియాలో హెయిర్ సంపాదించుకోవచ్చు. సపోజ్ జస్ట్ థిన్నింగ్ అంటే సింపుల్ మెడిసిన్స్తో క్యూర్ అయిపోతుంది, లేదా గుండ్రంగా ఏదైనా కాయిన్ షేప్లో ప్యాచ్ ఫామ్ అవుతుంది అంటే దానికి ప్రత్యేకించి ట్రీట్మెంట్, ఒకవేళ అది అలోపేషియా ఏరియట్ అయితే దానికి కావాల్సిన ఐఎల్ఎస్ ఇంటెలిజెన్స్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఏది అవసరమైనా దాన్ని బట్టి ట్రీట్ చేస్తే ఈజీగా రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ అమ్మాయిలకి కనుక ఈ సెంట్రల్ ఏరియాలో అంటే పార్టిషన్ తీసే ఏరియాలో హెయిర్ క్రమక్రమంగా రాలిపోతూ ఉండి ఆ ఏరియాలో బట్టతల్లాగా తయారైంది అనుకోండి, అటువంటప్పుడు మెడికేషన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయి దాటిపోతే ఆ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకొని మళ్ళీ జుట్టు తెప్పించుకోవచ్చు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది అబ్బాయిలైనా అమ్మాయిలైనా జుట్టు రాలిపోయి మళ్ళీ ఫర్దర్ గ్రోత్ ప్రాపర్గా లేనప్పుడు తప్పకుండా చేసుకోవచ్చు అండ్ హెయిర్ మళ్ళీ పొందుకోవచ్చు. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నిటికీ సొల్యూషన్ కాదు, కొన్ని కొన్నిసార్లు జస్ట్ మెడికేషన్ ద్వారానే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే మీరు ఒక్కరే కూర్చొని ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచించేదానికంటే మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేపిస్తే కనుక యూ విల్ ఫైండ్ బెటర్ ఆన్సర్స్. నవీన్ కుమార్. డాక్టర్, ఐఎమ్ 36 ఇయర్స్ ఓల్డ్ అండ్ డయాబెటిక్, హై బీపీ కూడా ఉంది, ఐఎమ్ టేకింగ్ మెడికేషన్స్, కెన్ ఐ గో ఫర్ అ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? మీకు డయాబెటీస్ ఉన్నా మీకు బీపీ ఉన్నా మీరు ప్రశాంతంగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. మేకింగ్ ష్యూర్ యు ఆర్ హెల్దీ, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం మీకు స్కాల్ప్ వెనకాల డోనర్ ఏరియా యాంపుల్ అమౌంట్ ఉంది. అటువంటిప్పుడు మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం నుంచి ఎవ్వరూ ఆపలేరు. బట్ ద ఓన్లీ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు డయాబెటికో ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేటువంటిది 70-80% వరకు మాత్రమే వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే ఒక నార్మల్ పర్సన్కి స్కాల్ప్ టు స్కాల్ప్ కనుక మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్లయితే 97% వరకు గ్రోత్ అయ్యే అవకాశం ఉంది. బట్ డయాబెటిక్స్లో ఈ పర్సంటేజ్ ర్యాపిడ్గా తగ్గిపోతూ ఉంటుంది. మీ ఏజ్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఎస్, ప్రశాంతంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు.